వారి బాధ వర్ణనాతీతం, వారి గోడు పట్టించుకునే నాథుడే లేడు. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళాయి, కానీ వారి సమస్యను మాత్రం పట్టించుకోలేదు. 4 దశాబ్దాలుగా బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నా ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతకు ఎవరా బాధితులు? వారికి వచ్చిన కష్టం ఏంటి? హావ్ ఎ లుక్. నలభై 42 ఏళ్ల నుంచి సుదీర్ఘ న్యాయ పోరాటం చేస్తున్న తమకు హైకోర్టు తీర్పులను పరిగణలోకి తీసుకుని మానవతా దృక్పథంతో న్యాయం చేయాలని కోరుతున్నారు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ సభ్యులు. సంగారెడ్డి జిల్లా పరిధిలోని అమీన్పూర్, బీరంగూడ, నర్రెగూడ, తెల్లాపూర్ గ్రామాల్లో 1980లో సొసైటీకి చెందిన 8,500 మంది సభ్యులు ప్లాట్లు కొనుగోలు చేశారు. 1982లో గ్రామ పంచాయతీ అనుమతులు, జిల్లా రెవెన్యూ అధికారులు ల్యాండ్ కన్వర్షన్ NOC ఇవ్వడంతో సంగారెడ్డి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటి వరకు సొసైటీకి చెందిన భూములన్నీ రెవెన్యూ రికార్డు పరంగా పట్టా భూములుగానే నమోదయ్యాయి. అయితే అప్పటి ప్రభుత్వం ఈ 88 ఎకరాల భూమిని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో సొసైటీ దానిని హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో హైకోర్టు యథాతథ స్థితినే కొనసాగించాలని తీర్పునిచ్చింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని తమ మీద కక్ష సాధింపు మొదలైందని సొసైటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా నాన్నగారు చాలా కష్టపడి సంపాదించారండి మా పెళ్లి కోసము. ఆ డబ్బులు పెట్టి మాకు ఈ ప్లాట్ ఇప్పించారు మా పెళ్లికి. 2004లో కొన్నాం మేము. 20 ఇయర్స్ నుంచి తిరుగుతున్నాం. మా నాన్న తిరిగి తిరిగి అలసిపోయారు. తనకి యాక్సిడెంట్ అయ్యి కాలు పోయింది తనకి. అప్పటి నుంచి మేము తిరుగుతున్నాము ప్లాట్ కోసం. మా అత్తగారు వాళ్ళు ఎంత అడుగుతున్నారు, ప్లాట్ ఇచ్చారు మీ నాన్న ఏమవుతుంది ఏమవుతుంది అని ఎంత బాధపడుతున్నాం. రేవంత్ రెడ్డి గారికి విన్నపం చేస్తున్నామండి మా ప్లాట్ మాకు ఇప్పించాలని. అంతే అండి. ఎన్ని ఎన్ని గజాలు కొన్నారు మేడం మీరు? 500 గజాలు అండి. 2004లో కొన్నాము. మా పెళ్ళి అప్పుడు 2004లో అయింది. 4-5 లాక్స్ అయిందండి అప్పుడు. 2004లో మా నాన్న ఇప్పించారు పెళ్ళికి. అదే ఇచ్చారు మాకు, ఇంకేమి ఇవ్వలేదు. అది ఇచ్చారు మా నాన్న. మేము అక్కడ అన్నాము మేము భూమి కొంటాం నాన్న అంటే వద్దు ఇక్కడ సిటీలో ఉంటారమ్మా మీరు ఇల్లు కట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పించారు. ఇప్పుడు ఎంత బాధపడుతున్నాం. నాన్న తిరగలేని పరిస్థితి, కాలు లేదు. 5 ఇయర్స్ బ్యాక్ యాక్సిడెంట్ అయింది. నాన్ననే వచ్చేవారు లేకపోతే అప్పటి నుంచి నేను తిరుగుతున్నాను, కష్టపడుతున్నాను. ఎలాగైనా రేవంత్ రెడ్డి గారు వినాలండి, మాకు ప్లాట్ ఇప్పించాలి సార్. ఇక 1986లో అప్పటి తహసీల్దార్ భూమిపై అభ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో ప్రభుత్వం ఏందేని సీతాదేవి అధ్యక్షతన 19 మందితో కూడిన హౌస్ కమిటీని నియమించింది. 1999లో ఈ కమిటీ తాము భూములు కొన్న ప్లాట్లలో గవర్నమెంట్ అసైన్డ్ ల్యాండ్స్ కూడా ఉన్నాయని రిపోర్ట్ ఇచ్చినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. అయితే అప్పటి రెవెన్యూ అధికారులు చేసిన తప్పిదాలతో తెలియక మోసపోయిన కొనుగోలుదారులకు 1985 నుండి 1995 మధ్య ఉన్న ప్రభుత్వ విలువ ప్రకారం ఈ ప్లాట్లను రెగ్యులైజ్ చేయవచ్చని కమిటీ తుది నివేదికలో సిఫార్సు చేసింది. అప్పటి వరకు సొసైటీ భూములన్నీ కలెక్టర్ ఆధీనంలో ఉంచి దానికి ఇన్ఛార్జ్గా డిఆర్ని నియమించినట్లు సొసైటీ సభ్యులు తెలిపారు. నా పేరు జగదీశ్వర్ అండి. మా నాన్నగారు 1984లో రిటైర్ అయ్యి ఈ భూమి కొన్నారు. మా నాన్నగారు కొన్నారు 1984లో. అయితే 500 గజాలు సంగారెడ్డిలో రిజిస్ట్రేషన్ అయింది. మా నాయన చూసి భూమి కొన్నారా నీకు, మీ అందరి కోసం ఇక్కడ ఇల్లు కట్టుకోవచ్చు అది ఇది అని చెప్పింది. కట్టినా ఇంతవరకు తిరుగుతూనే ఉన్నా కానీ ఇంతవరకు ఈ సమస్య పరిష్కారం కాలేదు. మా నాయన 2002లో చనిపోయాడు. మా అమ్మనేమో మొన్న రీసెంట్ జనవరిలో చనిపోయింది 24లో. అయితే ఇప్పుడు నేను తిరుగుతూనే ఉన్నా కానీ ఎప్పుడు రేపు ఎల్లుండి ఇట్లా అనుకుంటా నడుస్తున్న సమస్య. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారికి ఒక్కటే విన్నపం చేస్తున్నా, ఈ భూమి అనేది అందరికీ ఈ అమీన్పూర్ ఉన్న ప్లాట్ ఓనర్లకు రెగ్యులరేషన్ చేసి ఇవ్వగలరని కోరుతున్నాను ముఖ్యమంత్రికి. ధన్యవాదాలు. మరోవైపు ప్రైవేట్ పట్టా భూములను బేషరతుగా రిలీజ్ చేయాలని, మాజీ సైన్లకు కేటాయించిన భూముల విషయంలో నిర్ణీత గడువును పరిగణలోకి తీసుకోవాలని, ఒకవేళ ప్రభుత్వ అసైన్డ్ భూములుంటే హౌస్ కమిటీ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని 1985-1995 మధ్య ఉన్న మార్కెట్ విలువను వసూలు చేసి ప్లాట్స్ కొనుగోలుదారులకు న్యాయం చేయాలని, 90 రోజుల్లోపు తీర్పును అమలు చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును గుర్తు చేస్తున్నారు. అయితే ఆ తీర్పును ఇప్పటికీ అమలు చేయకపోవడంపై సొసైటీ సభ్యులు న్యాయ పోరాటం చేస్తున్నారు. మరోవైపు హైకోర్టు తీర్పును అమలు చేయకపోగా సొసైటీ సభ్యులు కొనుగోలు చేసిన భూముల్లో అటవీ శాఖ సహకారంతో మొక్కలు నాటడం అత్యంత దారుణమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 217 ప్లాట్ నెంబరు. మేము 43 సంవత్సరాలు అయింది ప్లాట్ కొని మా అత్తమ్మ పేరు మీద కొన్నాము. మా మామయ్య మేము ఈ 43 ఏళ్ళు
తిరిగి తిరిగి మా మామయ్యనే చనిపోయాడు. ఆయన మా అత్తమ్మ ఇప్పుడు 70 సంవత్సరాలు ఉంది. ఆమె తిరగలేని స్థితిలో ఇప్పుడు వాళ్ళ అల్లుడుగా నేను 30 సంవత్సరాల నుంచి ఈ ప్లాట్ గురించి తిరుగుతున్నా. అప్పుడు 12,000 పెట్టి ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు ఖర్చు పెట్టిన దానికంటే దానికి 4 ఇంతలు ఇప్పుడు మేము ఈ 43 ఏళ్ళు దీనికి ఖర్చు పెట్టడం జరిగింది. దయచేసి ఈ కబ్జాదారుల నుంచి కాపాడి మా ప్లాట్లు మాకు ఇవ్వగలరు. ఈ మన నూతన ముఖ్యమంత్రి వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు చెప్తూ ఇవి ఈ ప్లాట్లు మాకు ఇప్పియగలరని మనవి చేస్తున్నాం. ఇకపోతే కొంతమంది వ్యక్తులు రాజకీయ నేతల అండతో సొసైటీ భూముల్లో ప్రైవేట్ సర్వే నెంబర్లు వేయించి యథేచ్ఛగా కబ్జాలకు పాల్పడుతున్నారని సొసైటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ధరణి పోర్టల్లోని లోపాలు కబ్జాదారుల పాలిట వరాలుగా మారాయని చెబుతున్నారు. కుంజాల శ్రీనివాసరావు, జైస్వాల్ అగర్వాల్, భూపాల్ రెడ్డి లాంటి కబ్జా రాయళ్లు అక్రమ లేఅవుట్లు వేసి ప్లాట్లను విక్రయిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములను కూడా కబ్జా చేసి తప్పుడు పత్రాలతో ఇష్టారాజ్యంగా విక్రయాలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి, స్థానిక ఇన్ఛార్జ్ మంత్రి తమ ఆవేదనను అర్థం చేసుకుని ఈ అవినీతి బాగోతాలపై సమగ్ర విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరుతున్నారు. నలభై ఏళ్ల నుంచి బాధితులు ప్రభుత్వాలకు వారి గోడును వెళ్లబోసుకుంటూనే ఉన్నారు. రూపాయి కూడబెట్టుకుని మరీ మధ్యతరగతి ఉద్యోగులు అమీన్పూర్ సొసైటీలో ప్లాట్లు కొనుగోలు చేశారు. 2 తరాల నుంచి వారి భూముల కోసం పోరాటం చేస్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి అమీన్పూర్ భూముల విషయంలో బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. మరి వారి అంతులేని ఆవేదనకు పరిష్కారం దొరుకుతుందా లేదా అన్నది కాలమే తేల్చాలి.